हाय फ्रेंड्स हाउ आर यू वेलकम बैक टू श्री मैथ्स अकाडमी सो ई रोज టాపిక్ ఏంటి అంటే మీ పిల్లవాడు చాలా గ్రాస్పింగ్ పవర్ ఉండి చాలా చురుగ్గా ఉండి మరి చదువులో వెనకబడుతున్నారా మార్కులు రావట్లేదా సరిగా చదవలేకపోతున్నారా కారణం ఏంటి అనే తెలుసుకుందాం వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా డిస్కషన్ చేద్దాం సో దానికంటే ముందు ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం ఇదే చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసేయచ్చు సో అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లో ఏంటి అంటే సో మీ పిల్లవాడు అంటే ఇది పేరెంట్స్ కోసం ఈ వీడియో వచ్చేసి సో మీ పిల్లవాడు గ్రాస్పింగ్ పవర్ ఉండి చాలా తెలివిగా ఉండి చదవలేకపోతున్నాడు మరి అదేంటి తెలివిగా ఉండి చదవలేకపోవటము అంటే ఉంటారు అలానే ఉంటారు చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కానీ స్టడీలో బ్యాక్ ఉంటాడు దానికి కారణం ఏంటి అంటే ప్రైమరీలో బేసిక్స్ లేకపోవటం మరి ప్రైమరీలో బేసిక్స్ లేకపోతే సిక్స్త్ సెవెంత్ హై స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు చదవలేరు వాళ్ళు చెప్పేటి ఏం అర్థం కాదు మరి అక్కడ వాళ్ళు బేసిక్ ఎందుకు మిస్ అవుతున్నారు టీచర్ చెప్పట్లేదా అంటే టీచర్ చెప్తారు వీళ్ళ ఏజ్ అలాంటిది సో వీళ్ళ ఏజ్ చాలా చిన్న ఏజ్ కదా 10 years బిలోనే ఉంటారు సో మరి వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేయటం అనేది చాలా తక్కువ ఉంటుంది టీచర్ బాగానే చెప్తారు మరి వాళ్ళ కాన్సన్ట్రేషన్ వచ్చేసి దాదాపు వాళ్ళ కాన్సన్ట్రేషన్ డ్యూరేషన్ వచ్చేసి నాకు తెలిసి 10 నుంచి 12 minutes లోపే ఉంటుంది సో అన్ని మినిట్స్ మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయగలరు మరి 40 minutes 45 minutes కాన్సన్ట్రేషన్ చేసి ఆ లెసన్ వినాలి అంటే చాలా కష్టం అవుతుంది అది క్లాసులో ఏదో ఒక 10% 5% ఉంటారు మిగతా వాళ్ళందరూ తెలివిగల వాళ్ళే ఆ కాన్సన్ట్రేషన్ చేయకపోవటం వలన అక్కడ లెసన్ అనేటటువంటిది అర్థం కాదు అక్కడ ఒక 5-10 minutes వాళ్ళు లెసన్ మిస్ అయ్యారు అంటే ఆ రోజు లెసన్ మొత్తం అర్థం కాదు వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఏం చేస్తూ ఉంటారు సో ఒకడు వచ్చేసి పెన్సిల్ చెక్కుతూ ఉంటాడు ఒకడు వచ్చేసి బ్యాగ్ చెల్లుతూ ఉంటాడు ఒకడు వచ్చేసి పక్కన వాడితో మాట్లాడుతూ ఉంటాడు సో టీచరు చెప్తూనే ఉంటారు అయినా సరే వీళ్ళు అలానే చేస్తూ ఉంటారు కదా సో మనం కూడా చూస్తూనే ఉంటాం కదా పిల్లల్ని సో అలా చేస్తూ ఉంటారు సో అప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్ అనేది మిస్ అవుతారు ఎందుకు అంటే వాళ్ళకి బాధ్యత అనేది తెలియదు అంటే చిన్నపిల్లలు కదా బాధ్యత అనేది తెలియదు సో ఈ ఏజ్లో up to 5th up to 6th ఉన్నటువంటి అంటే ఫస్ట్ క్లాస్ టు 5th class ఆర్ 6th class సో ఈ ఏజ్ పిల్లల్ని మీరు కేర్గా చూడకపోతే ఈ 6th 7th 8th 9th 10thకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా డిమ్ అయిపోతారు చాలా బ్యాక్ అయిపోతారు సో మీరు ఇక్కడే గుర్తించి తగినటువంటి కేర్ తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది లేదు మా వాడికి బాగానే మార్కులు వస్తున్నాయి 95 వస్తున్నాయి 98 మార్క్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ మార్కులు ర్యాంకులు అనేటటువంటిది గీట్రాలు కాదు స్కిల్స్ ఉండాలి స్కిల్స్ ఉంటే డెవలప్మెంట్ అనేది ఉంటుంది మరి అదేంటి మార్కులు వస్తున్నాయి కదా మరి స్కిల్స్ లేకుండా మార్కులు ఎట్లా వస్తాయి అంటే స్కిల్స్ వేరు మార్కులు వేరు మార్కులు అంటే ఏముంది ఒక 10 questions 20 questions వాళ్ళ టీచర్స్ టిక్ పెట్టిస్తారు వీళ్ళు చదువుకుంటారు కాబట్టి సో మార్కులు అనేటటువంటిది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కానీ స్కిల్స్ వేరు చూద్దాం ఆ స్కిల్స్కి మార్క్స్కి తేడా ఏంటో చూద్దాం మార్కులు అంటే చెప్పే కదా కొన్ని క్వశ్చన్స్ చదువుకొని పోతే ఆటోమేటిక్గా మార్క్స్ వస్తాయి మరి 95 98 వచ్చేటటువంటి మీ పిల్లవాడుకి స్కిల్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి ఒకసారి ఈవెన్ 6th class చదివేటటువంటి 7th class 8th class చదివే స్టూడెంట్ ఉన్నాడు అలా ఉంటే ఫస్ట్ 10 prime numbers రాయమని చెప్పండి చూద్దాం లేదా ఇక్కడ నేను కొన్ని ఇస్తాను -2 + 4 - 10 + 1 = -11 - 6 ఇట్లాంటి కొన్ని ఇవ్వండి వాళ్ళు చేయగలరా ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒకవేళ పేరెంట్గా మీకు తెలియకపోతే ట్యూటర్ హెల్ప్ తీసుకొని అయినా సరే మీ పిల్లవాడికి ఆ బేసిక్స్ నేర్పించడం అనేది కంపల్సరిగా నీడ్ చాలా అవసరం అన్నమాట మరి మరి స్కిల్స్ ఏంటి మరి స్కిల్స్ ఎట్లా ఉంటాయి మా వాడికి మార్క్స్ బాగా వస్తున్నాయి అంటే ఆ మార్కుల వరకే అక్కడ వరకే ఉంటాడు ఆ క్రియేటివిటీ అనేది ఉండదు ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము సో నిన్న టీచరు స్ట్రైట్ లైన్స్ మీద లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈరోజు ఏం చేశాడు అంటే టీచర్ క్లాస్లోకి రాగానే అరే బాబు మీరందరూ మీ ఇష్టం వచ్చినటువంటి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని రండి అని చెప్పేసి అన్నారు అంటే ఒకడు వచ్చేసి ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని వచ్చాడు ఒకడు ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఇంకొకడు ఇలా ఒక స్ట్రెయిట్ లైన్, ఇంకొకడు ఇలా ఒక స్ట్రెయిట్ లైన్, ఇంకొకడు ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని వచ్చాడు. కానీ ఒక్క పిల్లవాడు మాత్రం డిఫరెంట్గా డ్రా చేసుకొని వచ్చాడు. వాడు ఒక డాట్ పెట్టుకొని వచ్చాడు, ఆ నోట్బుక్ మీద ఒక డాట్ పెట్టుకొని వచ్చాడు, లైన్గా వచ్చారు. ఒకడు వచ్చి ఇలా ఇలా డ్రా చేసి చూపెట్టాడు, ఒకడు వచ్చి ఇలా డ్రా చేసి చూపెట్టాడు, ఒకడు వచ్చి ఇలా డ్రా చేసి చూపెట్టాడు. కానీ ఒక పిల్లవాడు మాత్రం ఒక డాట్ పెట్టుకొని వచ్చాడు. వచ్చే సార్ నాది స్ట్రైట్ లైన్ చూడండి అన్నాడు. అరే అదేంట్రా అదేంటా స్ట్రైట్ లైన్ అవుతుంది, నువ్వు ఒక డాట్ పెట్టుకొని వచ్చినావు, ఒక చుక్క పెట్టుకొని వచ్చినావు, అది డాట్ అవుతుంది కదా. స్ట్రైట్ లైన్ వీళ్ళందరూ ఇలా డ్రా చేశారు కదా, నువ్వు అలా డ్రా చేసావు ఏంటి, అది స్ట్రైట్ లైన్ కాదు కదా అని చెప్పేసి అన్నాడు. సార్ అది స్ట్రైట్ లైనే, నేను డ్రా చేసింది స్ట్రైట్ లైనే అని చెప్పేసి చెప్పాడు. అరే అది ఒక డాట్ కదరా, అది స్ట్రైట్ లైన్ ఎట్లా అవుతుంది, స్ట్రైట్ లైన్ అంటే ఇట్లా స్ట్రైట్గా ఉండాలి, బోత్ సైడ్ యారో మార్కులు ఉండాలి కదా, మరి దానికి డాట్ ఉంది కదా ఎట్లా అంటే, అప్పుడు ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం ఏంటి అంటే, సార్ నేను డ్రా చేసినటువంటి స్ట్రైట్ లైన్ వాళ్ళు ఇలా 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 ఇష్టం వచ్చినట్టు డ్రా చేశారు, నేను డ్రా చేసిన స్ట్రైట్ లైను ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళింది, అందుకే నా స్ట్రైట్ లైన్ అలా కనిపిస్తుంది మీకు అని చెప్పాడు. సూపర్ ఆన్సర్ అది. చూడండి ఒకసారి, ఈ పెన్ ఉంది కదా, మీరు ఒకసారి కన్ను మూసి ఇట్లా స్ట్రైట్గా పెట్టి చూడండి, కన్ను మూసేసి ఇట్లా స్ట్రైట్గా పెట్టి చూడండి, చూస్తే మీకు ఈ రెడ్ కలర్ బటన్ మాత్రమే కనిపిస్తుంది, వెనుకున్నటువంటి పెన్ మీకు కనపడదు. కావాలంటే ఈ వీడియో అయిపోయినాక ఒకసారి చెక్ చేసుకోండి, ఒక కన్ను మూసి స్ట్రైట్గా చూడండి, ఈ రెడ్ బటన్ మాత్రమే కనిపిస్తుంది, వెనుకున్న పెన్ అస్సలు కనపడదు. సార్ నేను డ్రా చేసినటువంటి లైన్ కూడా మీకు వెనుకున్నటువంటి లైన్ మొత్తం కనపడలేదు, ముందున్న పాయింట్ మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు. అది స్కిల్స్ అంటే, క్రియేటివిటీ అంటే అది. వీళ్ళందరూ నేను ఏం పాఠం చెప్పారో అలానే డ్రా చేసుకొని వచ్చారు, సార్ ఏం చెప్పాడో అట్నే డ్రా చేసుకొని వచ్చారు. కానీ వీడు ఏం చేశాడు, డిఫరెంట్గా డ్రా చేసుకొని వచ్చాడు. అంటే అది స్కిల్స్ అంటే, క్రియేటివిటీ అంటే అది. సో మార్కులు వేరు, వీళ్ళందరికీ వచ్చేస్తాయి మార్క్స్, కానీ వీడి క్రియేటివిటీ వేరు, వీళ్ళ మార్క్స్ వేరు. అది మార్కులకి క్రియేటివిటీకి ఉన్నటువంటి స్కిల్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. సో ఇవన్నీ మనకి, మరి మీ పిల్లవాడు గ్రాస్పింగ్ పవర్ ఉండి అంతా బాగుండి మరి ఎందుకు ఇలా ఉండట్లేదు అంటే ప్రైమరీ మిస్ అవ్వటం మూలాన. చెప్పా కదా ప్రైమరీ ఎందుకు మిస్ అవుతున్నారు. సో మీరు ఆ ప్రైమరీ బేసిక్స్ అనేటటువంటి ఆ కేర్ అనేటటువంటిది మీరు 6th క్లాస్ వరకు తీసుకోకపోతే ఈవెన్ 8th 9th 10thకి వచ్చిన తర్వాత ఇంకా డిమ్ అవుతాడు. ఎందుకంటే పెద్ద క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవ్వరూ డౌట్లు అడగరు, నామర్స్ ఫీల్ అవుతూ ఉంటారు క్లాసులో, ఈ డౌట్ అడిగితే ఏమని అనుకుంటారో, ఆ డౌట్ అడిగితే ఏమని అనుకుంటారో అని చెప్పి వాళ్ళు అలానే హైడ్ చేసేస్తారు, మొత్తం దాచేస్తారు. సో అప్పుడు వాళ్ళు మొత్తం డిమ్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. నేను చాలామంది పిల్లలను చూశాను, వాడి దగ్గర మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, మంచి తెలియగల పిల్లవాడు, కానీ సబ్జెక్ట్ చూస్తే నిల్లు. అది ఎందుకు అంటే ప్రైమరీలో మిస్ అవ్వటం మూలాన. సో మరి అలా ప్రైమరీలో మిస్ అవ్వకుండా మీరు జాగ్రత్త తీసుకున్నట్లయితే మీ పిల్లవాడు దాదాపుగా 100లో 80% పిల్లలు తెలియగలలే ఉంటారు. కానీ క్లాస్లో 1st 2nd 3rd వచ్చేది ఒక 2 3 ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఇది, అంటే వాళ్ళు ప్రైమరీలో ఆ 2 3 కరెక్ట్గా వింటారు, కరెక్ట్గా కేర్ తీసుకుంటారు, కాబట్టి వాళ్ళు పెద్ద క్లాస్కి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే బ్యాక్ అయిపోతూ ఉంటారు. అది మీరు పేరెంట్స్గా మీరు అది గుర్తించి వీలైతే మీరు చేయండి, లేదంటే ఒక ట్యూటర్ హెల్ప్ తీసుకొని అయినా సరే మీరు up to 6th క్లాస్ వరకు మీరు కేర్ తీసుకున్నట్లయితే పెద్ద క్లాస్కి పోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఓకేనా. సో ఇది వీడియో, సో ఇది నేను పేరెంట్స్కి ఇచ్చేటటువంటి సజెషను. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేటటువంటిది. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.